అందరికీ శుభోదయం ఈరోజు మనందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం ఈరోజు ప్రత్యేకతలు ఈరోజు దినఫలాలు చూద్దాం నిన్ను నువ్వు నిరంతరం చెక్కుంటూ ఉండు గెలిస్తే శిల్పం అవుతావు ఓడిపోతే శిల్పి అవుతావు మీరు ఇంకా మన ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయండి ఈ రోజు పంచాంగం చూద్దాం శ్రీ శుభకృతునామ సంవత్సరం చైత్రమాసం ఉత్తరాయణం వసంత ఋతువు ఏప్రిల్ రెండు బుధవారం రాత్రి పన్నెండు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు తదుపరి త్రయోదశి నక్షత్రం పూర్వభాద్ర సాయంత్రం ఐదు గంటల ఐదు నిమిషాల వరకు తదుపరి ఉత్తరాభాద్ర యోగము ఐంద్రము సాయంత్రం ఐదు గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు తదుపరి వైద్యుతి కరణం కౌలవ మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై రెండు నిమిషాల వరకు తదుపరి తైతుల రాత్రి పన్నెండు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు తదుపరి గరిజ సూర్యోదయం ఉదయం ఐదు గంటల నలభై ఐదు నిమిషాలకు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల ఇరవై ఐదు నిమిషాలకు చంద్రోదయం తెల్లవారుజామున నాలుగు గంటల ఆరు నిమిషాలకు చంద్ర ఆస్తమయం మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నాలుగు నిమిషాలకు అశుభ సమయాలు రాహుకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల ఐదు నిమిషాల నుండి ఒంటి గంట నలభై నిమిషాల వరకు యమగండం ఉదయం ఏడు గంటల ఇరవై నిమిషాల నుండి ఎనిమిది గంటల యాభై ఐదు నిమిషాల వరకు గుళిక కాలం ఉదయం గంటల ముప్పై నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ఐదు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పదకొండు గంటల నలభై నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఒక నిమిషాల వరకు వర్జం రాత్రి రెండు గంటల యాభై ఐదు నిమిషాల నుండి నాలుగు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు శుభ సమయాలు అమృత గడియలు ఉదయం తొమ్మిది గంటల రెండు నిమిషాల నుండి పది గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు అభిజిత్ ముహూర్తం ఈ రోజు లేదు శుభ గడియలు ఉదయం ఐదు గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి ఆరు గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు తిరిగి సాయంత్రం నాలుగు గంటల యాభై నిమిషాల నుండి ఐదు గంటల నలభై ఐదు నిమిషాల వరకు బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున నాలుగు గంటల పద్నాలుగు నిమిషాల నుండి ఐదు గంటల వరకు ఏప్రిల్ ఇరవై ఏడు బుధవారం ఈ రోజు ఉన్న తిది ద్వాదశి రాత్రి పన్నెండు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు ఉంది తదుపరి త్రయోదశి ద్వాదశికి సంబంధించిన పక్షరంధ్ర నిషిద్ధ గడియలు నిన్ననే పూర్తయ్యాయి కాబట్టి ఈ రోజు ద్వాదశి అనుకూలమైనది గురువారం ద్వాదశితో సిద్ధ యోగం ఏర్పడుతుంది కానీ మనకు ఇరవై తొమ్మిదవ తారీఖు వరకు పంచకం ఉంది కాబట్టి కొత్త పనులు చేయకపోవడమే మంచిది తదుపరి వచ్చే త్రయోదశి అనుకూలమైనది కాదు ఈరోజు సాయంత్రం ఐదు గంటల ముప్పై ఏడు నిమిషాల నుండి వచ్చే వైద్యుతి యోగం అనుకూలమైనది కాదు సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు చంద్రుడు ఈ రోజు ఉదయం పదకొండు గంటల ఒక నిమిషం వరకు కుంభరాశిలోను తదుపరి మీనరాశిలోను సూర్యుడు మేషరాశిలోను ఉంటారు చంద్రాష్టమం ఈ రోజు ఉదయం పదకొండు గంటల ఒక నిమిషం వరకు కరకాటక రాశి వారికి ఈ రోజు ఉదయం పదకొండు గంటల ఒక నిమిషం నుండి మరుసటి రోజు సూర్యోదయం వరకు సింహ రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది చంద్రబలం ఈ రోజు ఉదయం పదకొండు గంటల ఒక నిమిషం వరకు చంద్రబలం ఉన్న రాసులు మేషం వృషభం సింహం కన్య ధనస్సు కుంభం ఈ రోజు ఉదయం పదకొండు గంటల ఒక నిమిషం నుండి మరుసటి రోజు సూర్యోదయం వరకు చంద్రబలం ఉన్న రాసులు వృషభం మిథునం కన్య తుల మకరం మీనం తారాబలం ఈ రోజు పూర్వాభాద్ర నక్షత్రం ఉన్న సమయంలో తారాబలం ఉన్న నక్షత్రాలు భారణి రోహిణి ఆరుద్ర పుష్యమి ఆశ్లేష పుబ్బ హస్త స్వాతి అనురాధ జైష్ఠ పూర్వాషాఢ శ్రవణం రేవతి ఉత్తరాభాద్ర నక్షత్రం ఉన్న సమయంలో తారాబలం ఉన్న నక్షత్రాలు అశ్విని కృతిక మృగశిర పునర్వసు ఆశ్లేష మక ఉత్తర చిత్త విశాఖ జైష్ఠ మూల ఉత్తరాషాఢ ధనిష్ఠ పూర్వాభద్ర రేవతి నిన్నటి ప్రశ్నకు సమాధానం భీష్మునిపై శబం చేసినది ఎవరు సమాధానం అంబా వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న ధృతరాష్ట్రుడు ఎవరి కుమారుడు కామెంట్స్ లో తెలపండి ఈరోజు ప్రత్యేకతలు పంతొమ్మిది వందల తొంభై నాలుగవ సంవత్సరంలో దక్షిణాఫ్రికా దేశానికి స్వాతంత్రం లభించింది రెండు వేల ఒకటవ సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటైంది హిందీ నటులు నిర్మాత రాజకీయ నాయకులు వినోద్ కన్నా గారి వర్ధంతి ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు ఏప్రిల్ బుధవారం దినఫలాలు ఒక్క మాటలో రాశి ఒక విషయం పట్ల ఆసక్తి పెంచుకుంటారు వృషభ రాశి చేపట్టిన పనుల్లో లాభం ఉంటుంది మిథున రాశి అభివృద్ధి వైపు అడుగులు వేస్తారు కరకాటక రాశి ఖర్చులు అధికంగా ఉంటాయి సింహరాశి ఒక ముఖ్యమైన విషయాన్ని మర్చిపోయే సూచనలున్నాయి రాశి పెద్దల వల్ల లాభం ఉంటుంది తులారాశి ఆదాయం ఉంటుంది వృచ్చిక నిలకడగా ఉండదు ధనస్సు రాశి ఆలోచనలు ఎక్కువవుతాయి మకర రాశి శ్రమ అధికంగా ఉంటుంది కుంభరాశి గట్టి ప్రయత్నంతోనే పనులు పూర్తవుతాయి దిగులు విచారం పక్కన పెట్టి ముందుకు సాగిపోవాలి ఇవి ఈ రోజు రాశి ఫలాలు మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి ప్రతిరోజు మర్చిపోకుండా స్మరణ చేయండి ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు తప్పకుండా షేర్ చేయండి మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న పెరిసిమ్మల్ నొక్కి ఆలోని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది దిస్ ఇస్ దీప్తి థ్యాంక్స్ ఫర్ వాచింగ్